కిలిపి చేస్తుల చిన్నారిగా అపరిమిత పరాక్రమశాలిగా గీతాకర్తగా శ్రీకృష్ణుడికి మహాభారతంలో విశిష్ట స్థానముంది భారతీయ ఇతిహాసాలు పురాణాల్లో కృష్ణుడికి సాటే లేరు అష్ట కష్టాల మధ్య పేదింట్లో జన్మించి స్వయం కృషితో ధీరోదాత్తుడిగా పరమ భాగవతోత్తముడిగా మహాభారతానికి మూల పురుషుడిగా నిలిచిన శ్రీకృష్ణ జన్మదినాన్ని కృష్ణాష్టమిగా జరుపుకోవడం హిందూ సాంప్రదాయం కరోనా మహమ్మారి వలన కృష్ణాష్టమి వేడుకలను జరుపులేకపోతున్నాం అయినప్పటికీ విశాఖలో నిబంధనలకు లోబడి శ్రీకృష్ణ జన్మదిన వేడుక ఘనంగా నిర్వర్తించారు ఇంకొక అభిషేకం ఉంటుంది ఇలా మూడు అభిషేకాలు మనం పెట్టుకోవడం జరిగిందండి ఎందుకు పెట్టాము అందరికి మనకు తెలిసింది కరోనా బాధ నుంచి అందరూ బయటికి రావట్లేదు మనం కూడా ఎవరిని పిలవలేదండి ఈసారి జనాల విశాఖపట్నంలో మేము ప్రతి ఏటా జన్మాష్టమి జరుపుకుంటాం సిటీ వైడ్ ఈవెంట్గా జరుగుతుంది చాలా మంది భక్తులు ఆల్మోస్ట్ ఒక అరవై వేల మంది భక్తులు వస్తారు ఈసారి ఎవరిని మనం ఇన్వైట్ చేయట్లేదు అందరిని ఇన్వైట్ చేస్తున్నాం లైవ్ ఛానల్లో మా హరే కృష్ణ వైజాగ్ హరే కృష్ణ వైజాగ్ యూట్యూబ్ ఛానల్లో త్రూ అవుట్ ద డే ప్రోగ్రామ్ లైవ్ జరుగుతుంది కాబట్టి విశాఖపట్నం వాస్తవంలో అందరూ మీరు ఇంట్లోనే కూర్చొని స్టే హోమ్ స్టే సేఫ్ కార్యక్రమంలో భాగం మీరు ఇంట్లో ఉండి చక్కగా ఈ లైవ్ ఛానల్లో చక్కగా భగవంతుడు అభిషేకం అలాగే దర్శనం కూడా తిరగించవలసిందిగా కోరుతున్నాం అలాగే యొక్క జన్మాష్టమి వ్రతాన్ని కూడా మనం స్టార్ట్ చేసామండి యొక్క జన్మాష్టమి సందర్భంగా అందరు ఇంట్లో ఉండి మార్నింగ్ ఉదయాన్నే స్నానం చేసుకొని భగవంతుడి మందిరాన్ని డెకరేట్ చేసుకొని స్వామివారికి ఆరతి చేసుకొని నైవేద్యం అర్పించి ప్రసాదం తీసుకోవచ్చు కలియుగ పతిత పాన్ని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ యొక్క మహామంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేయవలసిందిగా కోరుతున్నాం నూట ఎనిమిది సార్లు